ఇంకా సాయిరెడ్డి సార్ గురించి ఒకసారి మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్, నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో, నాది నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్ గా చేసానండి, చాలా ఛాలెంజింగ్ గా చేశాను. నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగురు ఎగురు ఎగిరి చేసినాను మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజానికి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్ లో ఉంటుంది. అందులో సాయి ప్రియా రిసోర్ట్స్ అని ఉంది. ఆ రిసోర్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్ కి వెళ్ళా. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము మీరు వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్ప చెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్ ఇచ్చుకుంటారు, వాళ్ళకు రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతా ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను, ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజంకి ఇంకా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిసిక్షన్ లో ఎమ్మెల్యే కానీ సర్పంచులు కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండి. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్న మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు, ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు అంటే, ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ మాట్లాడద్దా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉందంట, ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా, అంత పెద్ద అయినతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నా, సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ వేసినారు రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు, ఏం నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా, నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా, ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం, నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా, మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను, నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా, నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని, 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు, నేను ఏడికి వెళ్ళిపోవాలా, నా ఉద్యోగ కాలం ఎంత, 4 ఏళ్ళు డిపార్ట్మెంట్ కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను, మరి మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి నేను రెడీ. మధ్యాహ్నం
లైట్ మార్నింగ్ వెళ్ళాను, పది వెళ్ళాను, శాంతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు. నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు,
నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు? మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక రెండుసార్లు కలుస్తాం కదా, నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? కానీ నెక్స్ట్ వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందనేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయి రెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అనని జీవితంలో వాడు పశ్చాత్తాప పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను, వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడెట్టు చేస్తాడయ్యా ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద. నీ అవునా? అవునరా, నీకే పుట్టాడనే నమ్మకం. అది రెడీగా అది తీసుకురా, పోయి తీసుకురాపురా, నీ సర్టిఫికేట్ తీసుకురాపు. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తాను. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు. ముందుకురా జార్జ్, హియర్ ఇస్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. జార్జ్ అండ్ శ్రీనివాస్, ఆ లెటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా జర్నలిజంలో, మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యూ హ్యావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామనంటే మేము వేసామంటే, అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం ఎక్కువ బురద కడుక్కుంటా ఉండాలనా? బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందు నీళ్ళు పెట్టుకొని ఉండాలి? ఇక్కడ క్లారిఫై చేసుకోరా, క్లారిఫై చేసుకోరా, దీన్ని చెప్పండి నాకు. నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న ఎలా అడుగుతావు? సార్, నిన్న ఆ మేడం, ఆ ఆఫీసర్, షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని, ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో, ఆవిడిచ్చిన సమాధానం చూడండి. నా భర్త అతను మదన్ మోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా, ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని, నా కర్మరా బాబు నాకు కుదరలేదన్నారు. వాళ్ళు కూడా కుదరలేదేమో, కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది. ఎస్, యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యూ అటెండెడ్ దిస్ మీటింగ్. నేను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని? షీఈస్ అన్ ఎంప్లాయ్, ఐ మీన్ ఎంపీ. ద అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హ్యాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇంకో ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను?
నువ్వు చెప్పు, నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అని. నేను ఇప్పుడు ఎంపీ అన్నా చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి నేను, జార్జ్ నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడురా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు. నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అని చేసినందుకు నువ్వు